సో హాయ్ 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 గాయస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో ఈరోజు పన్నెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై మూడు సో గాయస్ అయితే నేను నిన్న కొన్ని కంపెనీల కోసం అడిగాను కదండి సో మ్యాక్సిమం కంపెనీల కోసం చాలామంది మిత్రులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో కంపెనీ బాగుందని కొందరు కొందరు అటూట్గా ఉందని కొందరు సో ఫీడ్బ్యాక్ ఇచ్చారు థ్యాంక్ యూ బ్రో సో ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే గల్ గల్ఫ్ వెళ్లే ముందే కంపెనీ కోసం ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు మోసపోకుండా ఉంటారు ఇది మన ఛానల్ తరపు నుంచి చేస్తున్న చిన్న సాయం కొత్తగా గల్ఫ్ వాళ్ళకి ఓకే ఈ సాయంలో మీరు కూడా పాల్గొన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ కోటి విషయానికి వెళ్తాం కోవిడ్ విషయానికి వెళ్తే డ్రగ్స్ డ్రగ్స్ని ఈ మధ్యన అధికంగా కో అధికంగా అరెస్ట్ చేస్తు డ్రగ్స్ కలిగిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు డ్రగ్స్ని ని జప్తు కూడా చేస్తున్నారు లో సో నెక్స్ట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వర్షాలు పడవచ్చు గాలులు బాగా వేస్తాయి సముద్రం కూడా కోవైట్లో సముద్రం కూడా చాలా రఫ్గా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారండి నెక్స్ట్ చూడండి పక్కన వీడియో డిస్ప్లే చూడండి హవల్లీ ఇది హవల్లీ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న కార్లకి బ్యాక్ సైడ్ అద్దాలు పగలగొడేసి కారులో ఉన్న విలువైన వస్తువులు అవి దొంగతనం చేస్తున్నారంట సో హవాలీలో ఉన్న మా తెలుగు మిత్రులు కొంచెం మీ కారుని జాగ్రత్తగా పెట్టుకోండి సో అద్దాల బగలు కూడా అయితే బోల్డ్ డబ్బులు అయితే మళ్ళీ వేయించుకోవాలంటే సో గైస్ ఇదండి సంగతి నెక్స్ట్ కోవిడ్ నుండి ఇండియా వచ్చే మిత్రులకు టికెట్లు మీకు తక్కువ రేట్లో కావాలి అన్న సో ఎటువంటి సమాచారం కావాలన్నా మీరు కెప్కో ట్రావెల్స్ కాంటాక్ట్ అవ్వచ్చు కెప్కో ట్రావెల్స్ వాళ్ళు ఇప్పుడు కోవిడ్ దినాలతో పాటు ఇండియన్ మనీ కూడా యాక్సెప్ట్ చేస్తారు సో గూగుల్ పే ఫోన్పే ద్వారా మనీ మనీ పే చేసినా కూడా టికెట్ ఇస్తారు మీకు ఓకేనా ఇదొక ప్లస్ పాయింట్ నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే నిన్న జరిగిన నిన్న ఫ్లాగ్ డే జరిగింది కదండి ఫ్లాగ్ డే అట్టహాసంగా నిర్వహించారు సౌదీలు అయితే ఈ ఫ్లాగ్ డే అనేది రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ ఫస్ట్గా ఫస్ట్ టైం దీన్ని స్టార్ట్ చేశారు ఓకే రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశారు అది ఫ్లాగ్ డే అని నెక్స్ట్ మసీదులో ఇఫ్తార్ ఇందులు ఉండవు ఈ సంవత్సరం మసీదులో ఇఫ్తార్ విందులు ఉండవు అని చెప్పి అనే న్యూస్లో ఏమాత్రం నిజం లేదండి ఇఫ్తార్ విందులు ఇస్లామిక్ దేశాలు లేకపోతే ఇంకెక్కడ ఉంటాయి సో ఇఫ్తార్ విందులు ఏం కాదు కాకపోతే మసీదులో ఇఫ్తార విందుల కోసం హిమాములను ఎవరైనా కానీ డొనేషన్ కలెక్ట్ చేయడానికి లేదు మసీదులకి పిల్లల్ని తీసుకెళ్ళడానికి లేదు సో ఇలాంటి రూల్స్ ఉన్నాయి తప్ప ఇఫ్తార విందులు లేవు అనేది ఫేక్ సో తర్వాత సౌదీ ఫ్లాగ్ అని ముఖ్యమైన అప్డేట్ అండి సౌదీ ఫ్లాగ్తో గేమ్స్ ఆడితే సౌదీ ఫ్లాగ్తో మీరు ఇష్టం వచ్చిన వీడియోలు చేసేసి పిచ్చి పిచ్చిగా ఏదోదో వాళ్ళకి అర్థం కాని లాంగ్వేజ్లో మీరు వీడియోలు పెట్టిస్తారు అనుకోండి అది చూ చూడకుండా చూడకుండా వ్యక్తి ఎవరినో చూస్తే ఇబ్బందులు పడతారు సో సౌదీ ఫ్లాగ్ని ఎవరైనా అవమానిస్తే కనుక అటువంటి వారికి మూడు వేల ధర రియల్లు మూడు వేల రియల్ ఫైన్గా వేస్తారు సో సౌదీ ఫ్లాగ్తో వీడియోలు మధ్య పెట్టమకండి టిక్ టాక్లో ఆర్టీల్లో ఓకే నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే క్లీనెస్ట్ సిటీ ద వరల్డ్లో క్లీన్ సిటీ అంటే దుబాయ్ అంటండి సో చాలా క్లీన్గా ఉంటుంది అంటే దుబాయ్ నెక్స్ట్ నెక్స్ట్ పోలీసులు ఒక అప్డేట్ అప్డేట్ చేశారండి వెహికల్స్ స్పెషల్లీ కార్లు డ్రైవ్ చేసేవారికి ముఖ్యమైన అప్డేటు సో సింగిల్ లైన్ ఉండే సింగిల్ లైన్ ఉండే రోడ్లలో స్కూల్ బస్సు ఆగి ఉంటే కనుక మినిమం ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి సో అది నడుస్తున్నా ఆగినా కూడా మినిమం డిస్టెన్స్ అంటూ మెయింటైన్ చేయాలి ఈ విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం విషయంలో ఫెయిల్ అయితే స్పెషల్లీ డ్రైవర్ మిత్రులు స్కూల్కి బస్సులు దగ్గరగా వెళ్ళద్దు ఈ విధంగా పొరపాటున వెళ్తే కనుక మీకు వెయ్యి ధరమ్స్ ఫైన్ పది బ్లాక్ పాయింట్స్ బ్యాక్ పది బ్లాక్ పాయింట్స్ వేస్తారు మీ లైసెన్స్ మీద సో అందువల్ల ఇటువంటి జోడ్ల జోలికే స్కూల్ బస్ జోలికి వెళ్ళకండి నెక్స్ట్ దుబాయ్ లో మన తెలుగు వారు మన హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు చూడండి చూసుకోవచ్చు నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ లో మన తెలుగు మిత్రులు హోలీ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారండి మన తెలుగు మిత్రులకు కొందరు సో నెక్స్ట్ కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వామన్ వచ్చి పదిహేను రోజులు అయిందండి అతను హార్ట్ అటాక్ తో చనిపోయాడు పదిహేను రోజులకే సో పాపం అతను ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం నెక్స్ట్ వామన్ టు యుఏఈ వామన్ టు యుఏఈ రైల్వే లైన్ ఇత్యాది హెయిర్లైన్స్ వారు ఇటు వామన్ వారు ఈ జాయింట్ సంయుక్తంగా చేస్తున్న ఈ రైల్వే నెట్వర్క్కి నెట్వర్క్ రైల్వే నెట్వర్క్ డెవలప్మెంట్ కోసం టెండరింగ్ కోసం చాలా మంది ఆహ్వానించారు ఇప్పుడు సో ఒక కాంట్రాక్ట్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం తర్వాత రిలయన్స్ ఇంజనీరింగ్ కంపెనీ రిలయన్స్ ఇంజనీరింగ్ కంపెనీ హోమంలో ఉందా ఉంటే ఎలాంటిది తెలియచేయండి కొంత మిత్రులకు జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే అబ్దుల్ నాస్ కంపెనీ ఎలాంటిది అబ్దుల్ నాస్ కంపెనీ బెహరీన్లో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తున్నా కొంత తెలియచేయండి కొంత మిత్రులకి జాబ్స్ వచ్చాయంట సో నెక్స్ట్ వాటర్ పార్కులు త్వరలో వాటర్ పార్కులు ప్రారంభం కాబోతున్నాయి బెహరీన్లో నెక్స్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లు అడ్వాన్స్ టెక్నాలజీ కల డబల్ సీటర్ టెక్నాలజీ కల ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఫైటర్ జెట్స్ అండి ఇవి సో ఎఫ్ సిక్స్టీన్ ఫైటరస్ బెహరీన్ ఆర్మీలోకి చేరాయి సో మరికొన్ని రాబోతున్నాయి త్వరలో మనకి నెక్స్ట్ బెహరీన్ లో జీడబ్ల్యూఎస్ఈ గల్ఫ్ అవేర్నెస్ గల్ఫ్ వర్కర్ అవేర్నెస్ సెంటర్ వారి తరపు నుండి సో బెహరీన్ లో కొన్ని కొన్ని ప్లేసుల్లో కొందరు తెలుగు మిత్రుల్ని ఇన్ఛార్జీలుగా నియమించారు సో ఇన్ఛార్జీ యొక్క లిస్టు పక్కన వేసుకురావుతుంది చూడండి సో వీరు మరింత అంకిత భావంతో పనిచేసి జీ జెడబ్ల్యూసీ వారి తరఫు నుండి ఎన్ఆర్ఐ పాలసీ కూడా సాధించాలని కోరుకుందాం సో ఎన్ఆర్ఐ పాలసీ కోసం మా మిత్రులు గల్ఫ్ కను అయిన మా మన మిత్రులు నరేంద్ర పన్నూర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారండి సో దాని కొంచెం వివరాలు తెలియజేస్తాను మనం రేపు ఎప్పుడు నెక్స్ట్ కతర్ విషయ ఖతర విషయానికి వెళ్దాం ఖతర విషయానికి వెళ్తే లీడింగ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ సో లీడింగ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటి కొంత కొన్ని కొందరు మిత్రులు జాబ్స్ వచ్చాయంట సో రీసెంట్గా ప్రీతి అనే ఒక మెడికల్ డాక్టర్ చనిపోయింది ఇండియాలో సో అది కూడా చాలా వైరల్ అయింది అయితే ఈ ప్రీతి అని డాక్టర్కి ఆత్మ ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఖతర్ ఫ్రంట్ సేవా సమితి అందరితో మేము వారు మౌనం పాటించారు కతర్లో సో నెక్స్ట్ హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్ చైర్మన్ గారు ఎన్ఓసి సిస్టమ్ తర్వాత రిజన్ సిస్టమ్ స్టార్ట్ అయింది అయితే రిజెన్స్ సిస్టమ్ స్టార్ట్ అయినా కూడా చాలా మంది వర్కర్స్ కఫాలా తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు కంపెనీ వాళ్ళు కొంచెం ఇబ్బందులు అని చెప్పి ఈ సిస్టమ్ని మరింత అప్డేట్ చేయాలి మరింత పునరుద్ధరించాలని చెప్పి అభిప్రాయపడ్డారు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారు సో గైస్ ఇదండి న్యూస్ సో నెక్స్ట్ ఒక మిత్రుడు నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ఎండాకాలం వచ్చింది కదా ఎండాకాలంలో ఏ షేర్లు బాగా పెరుగుతాయని చెప్పి సో నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ సంవత్సరం ఇండియాలో ఎండలు భారీగా ఉంటాయి సో ఎండలు భారీగా ఉంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది సో పవర్ సెక్టర్ షేర్లు అయితే ఉన్నాయో లైక్ ఎన్టీపీసీ ఐఎక్స్ టాటా పవరు అదానీ పవర్ లాంటి షేర్లు రాబోయే రోజుల్లో బాగా బెస్ట్గా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది ఆల్రెడీ ఇట్లో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్